Редактор субтитров А.Семкин Корректор А.Егорова హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకా కొత్త డిజైన్ అయితే చూపిస్తాను ఇది ఆల్రెడీ శారీకి ఉన్నవే వాళ్ళు వేమన్నారండి అందుకని చెప్పేసి శారీవే నేను ఇలా మొత్తం నీట్గా తీసి అంటే నేను కోమ్ చేస్తున్నాను అంటే అవి అటు ఇటు ఉంటాయి కదా మనం కోమ్ చేస్తే ఏంటంటే నీట్గా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి నీట్గా చేయాలి ఇది థ్రెడ్ కూడా నేను ఆల్రెడీ తీసేసాను మామూలుగా అయితే ఇంకా కొంచెం ఉన్నదనమాట క్లాత్ నేను ఇలా డివైడ్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మామూలుగా మనము కోమ్ చేయకపోతే నీట్గా రావన్నమాట అందుకని చెప్పి కంపల్సరీ కోమ్ చేయాలి ఇది హాఫ్ ఇంచ్ లాగా నేను తీసుకొని థ్రెడ్స్ అనేటివి మరి తక్కువ కాకుండా హాఫ్ ఇంచ్ లాగా నేను తీసుకుంటున్నాను అలా తీసుకొని వాటిని డివైడ్ చేసి నేను నాట్ అనేది వేస్తున్నా మీకు ఇక్కడ గమనిస్తున్నారు కదా అలా మరి పైకి వేయకోకుండా నాట్ మనకి యూ షేప్ లాగా వచ్చేటట్లు నేను అలా వేస్తున్నాను అంటే యూషేప్ కూడా కాదు ఒక క్రోన్ టైప్లో వచ్చేటట్లు నేను నాట్ అనేది వేస్తున్నాను గమనించండి మళ్ళీ మనము అవి కొంచెం నాట్ వేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేస్తే మనకు ఆ క్రోన్ టైప్ అనేది వస్తుంది మనకు అలా వేయాలి అలా ఇలా అన్నీ ఫస్ట్ అయితే నేను నాట్స్ వేసుకుంటూ వెళ్ళాను అనమాట కోమ్ చేసిన తర్వాత ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం శారీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పైన మనం ఆల్రెడీ ఒక స్టెప్పు నాట్ వేసాము కదా ఆ స్టెప్లో నుంచి అటు ఇటు మళ్ళీ డివైడ్ చేసుకోవాలి థ్రెడ్ అనేది డివైడ్ చేసుకొని ఇప్పుడు కూడా మరీ పైకి కాకుండా లూజ్గా వెయ్యాలి నాట్ అనేది ఎందుకంటే ఇవి థ్రెడ్స్ అనేవి పొడవు ఉండవు కాబట్టి మనం సిల్క్ థ్రెడ్ అయితే మనకు నచ్చినంత పొడవు తీసుకోవచ్చు ఇవి పొడవు ఉండవు కాబట్టి ఉన్న దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి అది ఏ శారీకి మనకైతే ఈ డిజైన్ వస్తుందో మన ముందే అన్లైజ్ చేసుకొని ఈ డిజైన్ అనేది వేసుకోవాలి పొడవ ఎక్కువ ఉంటే వస్తుందనమాట అలా మినిమమ్ అయితే ఫైవ్ ఇంచెస్ ఉండాలి ఇలా నేను లూజ్గా వేస్తున్నాను కదా ఇలానే వేసుకోవాలి మరి టైట్గా వేయకూడదు అనమాట టైట్గా వేస్తే మనకు షేప్ అనేది అవుట్ అవుతుంది షేప్ అవుట్ అవుతుంది కరెక్ట్ షేప్ రావాలంటే ఇప్పుడు నేను చూపించినట్లు వేయాలి ఇలా మనం అటు ఇటు డివైడ్ చేసుకుంటూ ఇలా సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక క్రోన్ టైప్లోనే వచ్చేటట్లు మనం డివైడ్ చేసుకొని వేసుకోవాలి కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఇదంతా ఒక లెవెల్ అయితే మనము టసల్స్ వేసేటప్పుడు ఇంకొక లెవెల్ ఉంటుందన్నమాట ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టసల్స్ దీనివే రావు కాబట్టి మనం సిల్క్ థ్రెడ్స్ అనేవి యాడ్ చేయాలి కంపల్సరీ ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మొత్తం నేను టోటల్గా ఇలా మొత్తం వేసేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేసుకున్న దానికి నేను టసల్స్ అనేవి ఇప్పుడు మనం శారీ టూ కలర్స్ ఉంటే టూ కలర్స్ త్రీ కలర్స్ ఉంటే త్రీ కలర్స్ అలా దాన్ని బట్టి ఇచ్చేయాలి ఇలా మొత్తం కూర్చులు వేసుకున్న తర్వాత మనకు డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది మీరే చూస్తారు ఇప్పుడు నేను ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుచ్చులు వేసాను చూడండి కలర్స్ శారీలో ఉన్న కలర్స్ తీసుకొని వేసాను పింక్ అండ్ పర్పుల్ కాంబినేషను చాలా బాగుంటుంది వీటన్నిటికీ ఇప్పుడు కుచ్చులు వచ్చేస్తే చూడండి ఎంత బాగుంటుందో కుచ్చులు అనేవి నేను రెగ్యులర్గా మీకు చూపిస్తుంటాను కదా ఇలా వేసేసుకున్నాను ఎంత బాగుందో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్